ఏం రామ తీర్థాల గురించి మాట్లాడతాడు, లేకపోతే సింహాచలం గురించి మాట్లాడతారు? మీ హయాంలో ఎన్ని గుళ్ళు కూలగొట్టారో, ఎన్ని విజయవాడలో దాదాపు 140 150 గుళ్ళు పడగొడితే తిరిగి అవన్నీ నిర్మాణం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టాం. గ్రామాల్లో ఎన్ని గుళ్ళు పడగొట్టారో మేము చూసాం, తిరిగి నిర్మాణం మేము చేపడతా ఉన్నాం. ఈ కులాల మధ్య మతాల మధ్య ఈ రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి అలవాటు కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది, అది అందరికీ చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు అవన్నీ అనేక సందర్భాల్లో రుజువైనాయి. ఇటువంటి మైండ్ గేమ్ పాలిటిక్స్ అనేటువంటివి అనేక సందర్భాల్లో రుజువైనాయి. ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఏ రకంగా వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. సామాజిక న్యాయం అంటారు, దళితుల గురించి మాట్లాడతాడు, ఎస్సీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడతాడు. అసలు వారిని కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భాలే మీ అధికం. నీకు ఎన్నికలు వస్తే వాళ్ళు ఓట్లు కావాలి, వాళ్ళ వాళ్ళ సీట్లు కావాలి. ఓ సందర్భంలో ముద్రగడని కొట్టిస్తావు, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిస్తావు, మళ్ళీ తిరిగి కాపులతోని కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటావు. ఇలా ఈ రకమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలకి చిరునామా అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ పార్ట్నర్షిప్ సమిట్ల గురించి మాట్లాడతాడు. మొన్న ఆయన సాయం హయాంలో 3 పార్ట్నర్షిప్ సమిట్లు జరిగి అదే సోచి చెప్తాడు. 18 లక్షల కోట్లు అంటారు, 24 లక్షల మందికి ఉద్యోగాలు అంటారు. జరిగింది ఏంటో, వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు. మీరు చేసినటువంటి అన్యాయం ఏంటో, ఈ చేసినటువంటి అవినీతి ఏంటో, ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారనేటువంటిది అందరికి తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి మంచి చేయకపోగా, ఏ రోజు ఈ ప్రాంతానికి అభివృద్ధిలో వారి తాలూకా పాత్ర లేకపోగా, ఇంకా తిరిగి వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్నట్టు గంటల తరబడి ప్రసంగాలు ఇస్తూ ఈరోజు మళ్ళీ మాట్లాడతాడు. 175 నియోజకవర్గాలకు సంబంధించి మేము మీకు ఎందుకు చెప్పాలి 175 నియోజకవర్గాలు పోటీ చేస్తామని అంటాడు. ఛాలెంజ్ తీసుకోవాలి కదా ఒక రాజకీయ నాయకుడిగా. ఒకవేళ 175 నియోజకవర్గాలు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేస్తారు? 175 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంటే, ఈ ప్రభుత్వం పరిపాలన బాగాలేదన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండుంటే, ఈ రాష్ట్రంలో మేము చెప్పినటువంటి మాట ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు మాకు ఓట్లేస్తాడన్నటువంటి అభిప్రాయం వారికి ఉండుంటే, 175కి 175 మేము పోటీ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పేవాడు. ఈరోజు ఆ సాహసం చేయలేదు కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అందిస్తున్నటువంటి పథకాల గురించి, ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమం గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేక ప్రజల్లో ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదని తెలిసి అందరినీ కలుపుకొని ఈరోజు ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అడిగితే దానికి సమాధానం చెప్పడం మానేసి మేము 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని మేము చెప్తా ఉంటే, మేము 175 నియోజకవర్గాలు ఎలా పోటీ చేస్తాం మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన అంటా ఉంటే ఎవరు బలం ఏంటో అనేటువంటిది ఆయన మాటలోనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఒక ఈతరానోడు చిన్న చెరువుల్లో దూకితే వాడికి ఎలాగే ఈత రాదు, మునిగిపోతాడు. ఇంకో ముగ్గురిని కలిపిన ఆ ముగ్గురికి ఈతరానోళ్ళతో దూకితే ఏమొస్తుంది? నలుగురు ఈతరానోళ్ళు కలిసి ఏ చెరువులో దూకితే ఏమని చెప్పండి? ములుగుపోక తప్పదు కదా, ఇంకా బరువు ఎక్కువైపోతుంది నలుగురు కలిస్తే. ఈరోజు మళ్ళీ ఏంటి, మళ్ళీ ఈయన దత్తపుత్రుడిని ఢిల్లీ పంపించాడు. అంటే ఎలాగోకలాగా నేను ఢిల్లీ వెళ్ళాను, నాకు కనీసం అమిత్ షా గారు మోడీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళతో తెగదింపులు చేసుకుంటాను, నేను మా చంద్రబాబు నాయుడు గారితోనే కలిసిపోతానని చెప్పి చెప్పడానికి ఇదంతా ఒక స్ట్రాటజీ అన్నమాట, పొలిటికల్ స్ట్రాటజీ. మినిమం కామన్ సెన్స్. మొన్నే కదా 3 నెలలు అయింది, మొన్న విశాఖపట్నంలోనే కదా కలిసినట్టున్నాడు మోడీ గారిని. 3 నెలల్లో ఏం మాట్లాడతాడు, ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చాయి ఈయన మాట్లాడడానికి, కానీ ఆయన పిలవకుండా ఈయన నిలబడడం ఏంటి, ఆయన గేడిదని నిలబడడం ఏంటి?
ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకు స్కెచ్. తీరా వెళ్ళి ఆయన ఉన్న కలిసాడు, పాపం ఆయన ఉన్న కలిసి వచ్చాడు, మా వ్యూహాలు అవన్నీ ఆ వ్యూహాల గురించి అట్ల గురించి చెప్పాడు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ ముందు ఆల్తో ఎలాగోలాగా చెడగొట్టుకొని వచ్చాయి. మనిద్దరం కలిసిపోతాం, మనిద్దరం కలిసి ఉంటాం, కలిసి పోటీ చేస్తాం కాబట్టి ముందు ఆళ్ళతో విడిపోయి వచ్చేసి నువ్వు వారితో కలిసి పోటీ చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఆయన తాలూకా ఆలోచన విధానం. దాన్ని ఈయన అమలు చేస్తూ ఉన్నాడు. పొత్తులు అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా పొత్తల్లా కూడా ప్రజలతోనేటువంటి మాట మొదటి నుంచి చెప్తా ఉన్నాం. 2019లో మేము ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నారనేటువంటిది పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి సో డెఫినెట్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకంతో ఆ రోజు ధైర్యంగా మేము 175కి 175 పోటీ చేశాం. అప్పుడే కాదు గతంలో కూడా పోటీ చేశాం. 151 మందిని ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు మళ్ళీ మేము ప్రజలకు మంచి చేసాం కాబట్టి మళ్ళీ 175కి 175 పోటీ చేస్తాం. మాకు ఎవరి తాలూకా అవసరాలు లేవు. మేము ప్రజల తాలూకా అభిమానాన్ని గెలుచుకున్నాం. మా పొత్తల్లా ప్రజలతోనేటువంటి మాట చెప్తా ఉన్నాం. మీకు బలం లేదు కాబట్టి పక్క పార్టీలతోని ఇంకో రాజకీయ పార్టీతోని పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 175కి 175 పోటీ చేస్తా ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పున్నా కదా తెలియ అడుగుతాను. ఎందుకు దానికి ఆ ఛాలెంజ్ స్వీకరించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు ఈ ఛాలెంజ్ని? మనకు ప్రజల్లో ఆ ప్రజల్లో మన మీద నమ్మకం లేదు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి, మీరు ఒక్కరే వెళ్తే మీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. కలిసి వచ్చినటువంటి వారందరినీ కూడా కలుపుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. చివరికి సిపిఐ, సిపిఎం, ఇంకా ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం మొన్న నారాయణ గారు కూడా ఏదో మాట్లాడుతూ చూసినట్టు మనం ఒక సందర్భంలో చూసాం. సరే 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా మీ పరిపాలన ఎలా ఉందంటే ఏడ్చినట్టు ఉందని చెప్పని అంటారు ఎవడన్నా. 14 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రానికి, ఒక 19 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మన గ్రామాల్లోకి వెళ్ళి ఎవరినైనా అడిగితే ఏడ్చినట్టు ఉందని చెప్పి చెప్తారు. సో ఈ పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి జోనల్ మీటింగ్లట, ఏ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడతారట, ఈ ప్రాంతానికి ఏ రోజు మంచి చేయకపోగా 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అనేక ఈ ప్రాంతం నుంచి అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వన్ సైడెడ్ ఓటర్ తీర్పునిచ్చారు. 94లో కానీ తర్వాత 99లో కానీ అనేక సందర్భాల్లో, 2014లో కూడా ఆల్మోస్ట్ 9 సీట్లు తప్పితే 20 సీట్లు వాళ్ళు గెలిచారు. ఏ రోజు ఈ ప్రాంతానికి మంచి చేయకపోగా ఈరోజు వచ్చి నేను విశాఖపట్నాన్ని ఉద్ధరిస్తానని, లేదా విజయనగరం శ్రీకాకుళానికి వచ్చేస్తానని, లేదా అనకాపల్లికి వచ్చేస్తానని, లేదా ఆ ఏజెన్సీ ప్రాంతానికి మేలు చేస్తానని చెప్పి ఇవన్నీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే ఎవరు ఇంకా విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు?